అని పంచుకున్న ఒకటి చెప్తాం, మీరు ఎమ్మెల్యే గారి తాలూకా, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని జాగ్రత్త, చెడ్డ పేరు తీసుకురాకండి. పోలీస్ అధికారులు ఆర్టీఓ అధికారులు ఆపి మీ నెంబర్ ప్లేట్ ఏదంటే మా పిఠాపురం తాలూకా అని చెప్పకండి, కొడతారు నన్ను, నన్ను తిడతారు. అలాగే వన్ వేలో వెళ్ళిపోతా ఏంటిదంటే పిఠాపురం తాలూకా ఎమ్మెల్యే మాకు అలా కాదు, మనం పాటించకపోతే ఎట్లా? అందరూ చట్టాలు పాటించాలని చెప్పే స్థితిలో ఉండి మనం కూడా చట్టాలను పాటించాలి. మీరు సరదాగా హుషారుగా చేయండి అప్పుడప్పుడు. కావాలంటే నాకు 2 ఎకరాల స్థలం ఉంది కదా, అక్కడ వచ్చి మీరు కావాలంటే బైక్ వేసుకుని తిరగండి, కావాలంటే మీకు కావాలి ఒక మడ్ రేస్ పెడతాను, అక్కడ ఒక బైక్ రేస్ పెడదాం, మీరు కొంచెం అక్కడ ఆడుకుని దెబ్బలు తగలకుండా హెల్మెట్లు బాడీ ఆర్మర్ ఇచ్చి మీరు తిరగండి. మీరు బాగుండాలనే కదా మేము అందరం చేసేది. సో మీరు ఆరోగ్యంగా ఆయురారోగ్యాలతో ఉండాలి, మీరందరూ ఆయురారోగ్యాలతో ఉండాలి, చిన్నపిల్లలందరికీ ఉన్నతమైన జీవితం ఉండాలి. వచ్చే తరం కోసం పనిచేస్తున్నా ఓజీ, సినిమాలు చేసే టైం ఉందంటారా, ఎలాగా మాట ఇచ్చాం కాబట్టి ముందు ఒక 3 నెలలు మీ కనీసం మీరు నన్ను తిట్టకూడదు, కనీసం ఒక్క రోడ్డు గుంతలు కూడా వేయలేదని తిట్టకూడదు కదా మీరు, నన్ను కనీసం గ్రామాలకి కొత్త రోడ్ల కంటే ముందు రోడ్లు గుంతలు పూడ్చి పాట్ హోల్స్ పూడ్చి మళ్ళీ మీరు తిట్టకూడదు కదా. నేను ఎందుకుంటే మళ్ళీ వెళ్ళి ఓజీ ఓజీ చేస్తామని మనల్ని క్యాజీ అంటే మనం ఏం చెప్పను, ఒక భయంతో మా నిర్మాతలు కూడా చెప్పాను కొంచెం క్షమించాలి, మా రాష్ట్ర మా ఆంధ్ర రాజ్య ప్రజలకి మేము కొంత కనీసం సేవ చేసుకొని కుదిరినప్పుడల్లా ఒక 2 రోజులు 3 రోజులు మీకు షూటింగ్ చేస్తాను, ఎక్కడ పనికి అంతరాయం రాకుండా ఓజీ చూద్దరు కానీ బాగుంటుంది.